వెల్కమ్ టు సాక్షి. బీసీసీఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కేవలం యువ ఆటగాళ్లు మాత్రమే కాదు, ప్రపంచ క్రికెట్ లో మంచి క్రేజ్ పొందిన సీనియర్ ఆటగాళ్లు సైతం ఆడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. ఒక్కసారి ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పాల్గొన్నామంటే కోట్ల రూపాయలు వెనకేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇక కెరీర్లో ఎంతో అనుభవం కూడా సంపాదిస్తూ ఉంటారు. అందుకే భారత క్రికెటర్లతో పాటు విదేశీ క్రికెటర్లు సైతం ఐపీఎల్ ఆడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఇక ఈసారి మాత్రం ఐపీఎల్లో ఆడటానికి ఎంతో మంది క్రికెటర్లు వెనకడుగేస్తున్నారు. దీనికి కారణం కరోనా వైరస్ అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇంగ్లాండ్ క్రికెటర్లు ప్రస్తుతం వరుసగా ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడం గమనార్హం. ఇక ఇలా ఐపీఎల్ నుంచి తప్పుకున్న క్రికెటర్లలో ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ కూడా ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగిన బెన్ స్టోక్స్ ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నానంటూ ప్రకటించడం మాత్రం అందరినీ షాక్ కి గురిచేసింది. అయితే ఐపీఎల్ ద్వారా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న బెన్ స్టోక్స్ కోట్ల రూపాయలను సంపాదించాడు. ఐపీఎల్ ద్వారా కోట్ల ఆదాయాన్ని సంపాదించిన బెన్ స్టోక్స్ ఇక ఇప్పుడు మాత్రం ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి తక్కువ చేసి మాట్లాడడం అభిమానులందరికీ కూడా ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఐపీఎల్ కంటే టెస్ట్ క్రికెట్కే తన నెంబర్ వన్ ప్రాధాన్యత అంటూ మనసులో మాట బయటపెట్టాడు. టెస్ట్ కెప్టెన్గా ఉన్న జో రూట్తో కలిసి పనిచేయడం గొప్ప అవకాశం అంటూ చెప్పుకొచ్చాడు. మా టెస్ట్ జట్టు చాలా బ్యాడ్గా ఉందని, అందుకే ఐపీఎల్కు కనీసం పేరు కూడా రిజిస్టర్ చేసుకోలేదని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే టెస్ట్ ఫార్మాట్లో సుదీర్ఘంగా ఆడాలని అన్నదే నా కోరిక అంటూ తెలిపాడు. అందుకే ఐపీఎల్కు దూరంగా ఉన్నానని, ఒకవేళ ఐపీఎల్లో ఆడినా కూడా మనస్ఫూర్తిగా ఆడకపోయేవాడినంటూ బెన్ స్టోక్స్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఐపీఎల్ అభిమానులందరినీ కూడా షాక్కి గురిచేస్తున్నాయి.